నడుముక రివాల్వర్ పెట్టుకుని దర్జాగా తిరుగుతూ ఓ యువకుడు గత రాత్రి శంషాబాద్ లో రుద్ర కాలనీలో హల్చల్ చేశాడు. తాను సిఏఎస్ఎఫ్ ఉద్యోగినంటూ స్థానిక ప్రజలను రివాల్వర్ తో బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేశాడు. అయితే నిందితుడు ప్రవర్తనపై అనుమానం రావడంతో స్థానిక యువకులు పట్టుకుని నిలదీశారు. అయితే తాను సిఏఎస్ఎఫ్ ఉద్యోగినంటూ బుకాయించడంతో అనుమానం వచ్చి డైల్ 100 కు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన శంషాబాద్ ఆర్జీఐ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు హైదరాబాద్ లోని బేగంపేటకు చెందిన సాహిల్ గా పోలీసులు గుర్తించారు. రాఘవేందర్ రెడ్డి తండ్రి పేరు సుబ్బారెడ్డి సుభాష్ రెడ్డి రుద్రా కాలనీ శంషాబాద్ అనే అతను పోలీషన్కి వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చినాడు. ఏమనగా వారి కాలనీలో గత రాత్రి 10 గంటల సమయంలో ఒక అన్నోన్ పర్సన్ ఒక వెపన్ పెట్టుకొని తిరుగుచూ అక్కడ కూర్చున్నటువంటి యూత్ను మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు మీరు వెళ్ళిపోవాలని చెప్పి అన్నందుకు వాళ్ళు మీవారని అడిగినతే ఈయన నేను సిఎస్ఎఫ్లో పనిచేస్తాను ఎయిర్పోర్ట్లో మీరు ఇక్కడ కూర్చోవద్దు వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళతోని అన్నట్లు మరియు ఆ వెపన్ చూసి వీళ్ళు భయభ్రాంతులకు గురైనట్లు మాకు పిటిషన్ ఇచ్చారు. వెంటనే మేము పోలీసు అక్కడికి వెళ్ళి అతన్ని అదుపులోకి తీసుకున్నాము. అతను విచారిస్తున్నాము. అయితే ఏంటంటే అతను సిఎస్ఎఫ్ ఉద్యోగి కాదు, అతను కార్గోలో పనిచేస్తాడు. అతని పేరు మహమ్మద్ సాహిల్, తండ్రి పేరు యూసుఫ్, 25 ఇయర్స్. ఇతను అహ్మద్నగర్ శంషాబాద్లో ఉంటాడు. నేటివ్ వచ్చేసి బేగంపేట హైదరాబాద్. విచారం కొనసాగుస్తుంది. అది బేగంపేట హైదరాబాద్ కనిపిస్తుంది. విచారణ చేస్తున్నాం. అతను ఇంకేమన్నా కేసులో ఇన్వాల్వ్ ఉన్నాడా అనేది చూస్తున్నాం.